భారతదేశ రాజకీయాలలో నరేంద్ర మోడీ ఒక సంచలనం. ఆ తర్వాత బలమైన రాజకీయ పార్టీ లేకుండగా, బలమైన ఒక బలగము లేకుండగా స్వతంత్రంగా ఎదుగుతూ వచ్చిన చిన్న ఒక సపోర్ట్తో వచ్చిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. మన దేశంలో బీజేపీ తర్వాత, నరేంద్ర మోడీ తర్వాత మళ్ళా అంత ప్రభావవంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కనుక అరవింద్ కేజ్రీవాల్ అక్కడక్కడ మనకు కనిపిస్తున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండింటికి ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా కూడా అరవింద్ కేజ్రీవాల్ వస్తున్నారు. దీనికి కారణము ఆయన వివరిస్తున్న తీరు, ఢిల్లీలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయనకు దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చినాయి. అందుకోసమనే ఆయన రెండుసార్లు అక్కడ మళ్ళీ ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే రెండోసారి కూడా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో, అది పంచాయతీ నుంచి పార్లమెంటు జరిగే ఎన్నికల్లో వీలైతే సీట్లు గెలుచుకుంటున్నది, లేదంటే ఓట్ల పర్సంటేజ్ని పెంచుకుంటున్నది. బీహార్లో కూడా తన అకౌంట్ను ఓపెన్ చేసింది, ఉత్తరప్రదేశ్లో అకౌంట్ ఓపెన్ చేసింది, రాజస్థాను, మధ్యప్రదేశ్, వీటిలలో గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 1, 2, 3 స్థానాలు, లోకల్ బ్యాలెట్ అయితే కనుక 10, 20 స్థానాల వరకు గెలుచుకుంటున్నది. ఇది బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పోతున్నది. రెండు మనకు అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, బీజేపీ పోటీ చేసిన దగ్గర ఎంఐఎం పోయి పోటీ చేస్తున్నది. కానీ ఎంఐఎం పోటీ చేస్తే కనుక దానికి ఒక కమ్యూనిటీ ఓట్లు దానికి ఉన్నాయి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఓటు చేస్తారు అనే ఒక నమ్మకం ఉన్నది. తను బలంగా ఉన్న దగ్గరనే పోటీ చేస్తున్నది. కానీ అరవింద్ కేజ్రీవాల్ అట్లా కాదు, ఆయన మొత్తం సమూహాన్ని నమ్ముకొని ఎన్నికల బరిలో దిగవలసి వస్తుంది. ఇట్లా చూసుకున్నప్పుడు బీజేపీ, ఎంఐఎం చూసుకున్నప్పుడు, లేదా కాంగ్రెస్ పార్టీ చూసుకున్నప్పుడు, ఇందులో అందరికంటే మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ. గుజరాత్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తర్వాత స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోగలిగింది. బీజేపీకి ఆల్టర్నేట్ ఎవరవుతారంటే బహుశా రాబోయే రోజులలో కేజ్రీవాల్ కాబోతున్నారని ఒక అది మనకు సంకేతాలు కూడా ఇస్తున్నాయి ఫలితాలు. గుజరాత్లో, రాజస్థాన్లో కూడా సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ ఉన్నది. పంజాబ్, హర్యానాలో అయితే కనుక అది మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ తన ప్రభావాన్ని చూపిస్తున్నది. ఎమ్మెల్యేలు గెలవడం, పంచాయతీ ఎన్నికల్లో గెలవడము, కౌన్సిలర్లుగా గెలుస్తున్నారు, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే దాని సెకండ్ ప్లేస్ ఆమ్ ఆద్మీ ఉంటున్నది. బీజేపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన బలాన్ని, ప్రభావాన్ని చూపని ప్రాంతాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తున్నది. తాజాగా ఆ ఢిల్లీ కార్పొరేషన్కి సంబంధించిన 5 ఉప ఎన్నికల్లో 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, 1 స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది దానికి ట్వీట్ చేస్తూ కూడా కేజ్రీవాల్ అన్నారు, రాబోయే రోజులలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా మరింకా బలంగా విస్తరించే అవకాశం ఉన్నదని, ఇన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు కాబట్టి ఓటర్లు తమకు ఓటేసిన ఆయన సహజంగానే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆయన పరిపాలన తీరును చూపించుకుని ఓట్లు వేయించుకుంటున్నారు. వాస్తవానికి ఢిల్లీ దేశ రాజధాని, ఆ పట్టణానికి సంబంధించిందే మొత్తం ఢిల్లీ అంతా కూడా. దానికి రూరల్ ఓటర్లు ఓడిపోయిన గ్రామీణ రాజకీయాలు దానికి ఉండే అవకాశం లేదు, లేవు కూడా. కాబట్టి ఆ కాస్మోపాలిటన్ వాతావరణాన్ని చాలా ఎఫెక్టివ్గా తన పనితీరు చూపించగలిగిన కేజ్రీవాల్ ఈ దేశంలో ఉన్న 2వ శ్రేణి నగరాలు, 3వ శ్రేణి నగరాలలో కూడా చదువుకున్న వాళ్ళలో, విద్యావంతులలో, ప్రధానంగా మధ్యతరగతిలో కేజ్రీవాల్ హవా నానాటికి పెరుగుతూ ఉన్నది. ఆయనకు పరివారమో లేకపోతే కనుక మిగతా వాళ్ళు వచ్చేసినట్లుగా లేకుండగా, కేజ్రీవాల్ తన పని పద్ధతులు ప్రజలకు ఏది అవసరం అనేది, అక్కడ విద్య, వైద్యము, నీళ్లు, కరెంటు, ఇక్కడ తీసుకొచ్చిన సంస్కరణలు ఇవి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబడినవి. అందుకోసమని కేజ్రీవాల్ మాట తీరు ద్వారా, ఆయన పనితీరు ద్వారా ఆయన మెల్లమెల్లగా విస్తరిస్తూ పోతున్నారు. బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి గ్రామీణ ప్రాంతం నుంచి ఉత్తరాదిలో ఆమ్ ఆద్మీ పార్టీ బలం చాలా పెరిగే అవకాశం ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కనుక ఈ బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఆల్టర్నేట్ అవుతారంటే ఖచ్చితంగా కేజ్రీవాలే కావచ్చు. ఇందాక నేను చెప్పిన 6-7 రాష్ట్రాల లోపల అది మెల్లమెల్లగా ఎమర్జ్ అవుతున్నది. ఈవెందో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడక్కడ విస్తరించే ప్రయత్నం చేస్తున్నది. మన తెలుగులో ఉన్నప్పటికీ కూడా అంత దాని ప్రభావాన్ని చూపట్లేదు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలన్నింటి లోపల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తున్నది. బహుశా ఇది ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ బీజేపీలకు ఆల్టర్నేట్గా ఎదిగే అవకాశం ఉన్నా, ఎదుగుతుందని అనిపిస్తున్న పార్టీ ఆమ్ ఆద్మీ.